ఈ వారం మీనరాశి వారి రాశిఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం అంతా కూడా గ్రహాలు మీనరాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. అలాగే మీరు మొదలు పెట్టినటువంటి అన్ని పనులను కూడా సమయానుకూలంగా పూర్తి చేస్తారు. మీ సంతానం విద్యకి సంబంధించి ఎక్కువ శ్రద్ధ వహించడం అవసరం. అలాగే ఈ వారం మీరు మీ పదోన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వారం మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. ఈ వారం మీకు విరోధులు పెరిగే అవకాశం ఉన్నందువల్ల మీరు వ్యవహరించే తీరు ఇతరుల పట్ల మీరు వ్యవహరించే తీరు పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే మీ మాటలలో సౌమ్యత ఉండాలి. అలాగే ఎవరితోనూ పౌరుషంగా మాట్లాడటం అంత మంచిది కాదు. ఎప్పటి నుంచో మీకు రావలసి ఉన్నటువంటి మొండి బకాయిలు ఈ వారం వసూలు అవుతాయి. అలాగే ఎవరితోనైనా నియమ నిబద్ధతతో వ్యవహరించడం వలన శుభం కలుగుతుంది. ఈ వారం మీరు ఎవరికైనా రుణం ఇవ్వటం అంత మంచిది కాదు. మీరు కనుక వ్యాపారస్తులు అయితే మీ వ్యాపార అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలకి ఈ వారం పరిష్కారం లభించుతుంది, లేదా వాటికి సంబంధించి మీరు శుభవార్త వింటారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు గ్రహ అనుకూలత కొరకు రావి చెట్టుకి పూజ చేసి నల్ల చీమలకు చక్కెరని వేయండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం